ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ లో 3 రోజులు అట్టహాసంగా కొనసాగుతున్న కర్ణాటక ధ్యాన మహాయజ్ఞం 2024 వేడుకలు. కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామంలో ధ్యాన నృత్యోత్సవ కార్యక్రమాలు. ప్రకాశం జిల్లాలో మహాకరుణ శాఖాహార ర్యాలీ ప్రచార కార్యక్రమం. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వరిగొండ గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులు. గుంటూరు జిల్లా శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే, కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ లో 3 రోజులు కర్ణాటక ధ్యాన మహాయజ్ఞం 2024 కార్యక్రమాన్ని కర్ణాటక పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం బుద్ధ పౌర్ణమి వేడుకల్లో భాగంగా 2వ రోజున 3 గంటల అఖండ సంగీత ప్రాతకాల ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది. పత్రిజీ సందేశాన్ని వీడియో ద్వారా ప్రదర్శించారు. అనంతరం మాస్టర్ అయ్యప్ప తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ నేపథ్యంలో శ్రీమతి స్వర్ణమాల పత్రి, ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ల మరియు మ్యాగజైన్ టీమ్ స్పిరిచువల్ ఇండియా మరియు సైన్స్ 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియాగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది తెలుగు మరియు కర్ణాటక రాష్ట్ర మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక పిఎస్ఎస్ఎం ప్రాజెక్టు వివరాలను తెలియజేసి పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆద్యంతం అందరినీ ఆకట్టుకునేలా ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. కొన్నాళ్ళు మనం మూసిపెట్టి మూసిపెట్టి మూసిపెట్టినప్పుడు ఏమవుతుంది? దాని సహజ గుణం కోల్పోతుంది. అంటే ఎగరాలి, ఎదగాలి అనే గుణం కోల్పోతుంది. కోల్పోయి ఏం చేస్తుంది? అక్కడే నిద్రపోతూ ఉంటుంది, అక్కడక్కడే చక్కర్లు కొడుతూ ఉంటుంది. అంటే పునరపి మరణం, పునరపి జనం. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. కానీ ఎగరాలనే ఇది మర్చిపోతుంది. అది మర్చిపోతుంది అంతే. మనం అలా కాకూడదు కదా. మనం మన ఆత్మని ఎదిగింప చేయాలి. మైండ్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్ అస్టే. నువ్వు ఏనా డెలివరీ కొట్టదున్నో 100% పర్ఫెక్ట్ ఆగకూడబేకు. డూ ఇట్ టు ద ఫుల్లెస్ట్ అందరే బెస్ట్ అందరే. నిమ్మొళగే యావద బెస్ట్ ఇదే అస్ట్ బెస్ట్ కొడి ఇల్ల అందరూ కొడబేడి. సింపుల్. భౌతిక శరీరాలు ఇల్ల ఎరడ్నే శరీర. సో ఇదర్కే ఏన్ కోశ అందరే ప్రాణమయ కోశ, ప్రాణవాయు. ఆ ప్రాణశక్తి దిందానే ఈ ఎత్రిక్ బాడీ చెనాగిరుతే. ధ్యానం మాడిన తక్షణ ఎష్టో జనాకి 90% క్విక్ ఆగి ఎల్లరికి డిజీజెస్ ಎಲ್ಲ ವ್ಯಾನಿಶ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ. ಕೆಲವೊಬ್ಬರು ಕರ್ಮದಿಂದ ಟೈಮ್ ಆಗುತ್ತದೆ, ಬಟ್ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಹೋಗುತ್ತಲ್ವ ಎಲ್ಲರಿಗೆ. ಬಿಕಾಸ್ ಯಾವಾಗ ಈ ಎತ್ರಿಕ್ ಬಾಡಿಯಲ್ಲಿ ಎನರ್ಜಿ ಬರುತ್ತೋ, ಎನರ್ಜಿ ಕಾಸ್ಮಿಕ್ ಎನರ್ಜಿ ಬರುತ್ತಲ್ವಾ, ಯಾವ ಶರೀರಕ್ಕೆ ಫಸ್ಟ್ ಬರುತ್ತೆ ಅಂದ್ರೆ ಫಿಸಿಕಲ್ ಬಾಡಿಗೆ ಬರಲ್ಲ, ఎరడ్నే శరీర ఎత్రిక్ బాడీకి బర్తా ఇదే. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలోని గుట్టపై గల ధ్యాన నృత్యోత్సవ కార్యక్రమాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ కుబేర లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవం సందర్భంగా ర్యాలీ మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్లకార్డుల ప్రదర్శనతో నృత్యం చేస్తూ ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్స్ ప్రజలకు ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేశారు. ప్రకృతి పరిరక్షణలో భాగంగా సమాజ హితం కొరకు అహింసను విడనాడాలని, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని ధ్యాన కేంద్ర నిర్వాహకులు గంగాధర్ చందు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం మేడ్పల్లి గ్రామంలోని బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మాధవి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో బుద్ధ పౌర్ణమి వేడుకలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6వ రోజులో భాగంగా పంచమూలిక ఆయుర్వేదిక్ మాస్టర్ చిట్టి, మాస్టర్ రమణ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఆత్మజ్ఞానాన్ని అందరికీ అందించారు. అనంతరం సామూహిక ధ్యానం చేయించారు. ఇక్కడ మొదట్లో ధ్యానం చేయనప్పుడు 12 సెకండ్లుగానే ఉంటుంది, ఆ తర్వాత 24గా మారుతుంది, అంటే దూరం పెరుగుతుంది, తర్వాత 48గా, ఆ తర్వాత 96గా, ఆ తర్వాత స్ట్రెయిట్గా వెళ్తుంది. ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇంకో ద్రోణి కానీ ఇంకో శృంగం కానీ పుట్టడానికి వీలు లేకుండా ఉంటుంది. అంటే అప్పుడు ఈజీ కోల్డ్,
లేవల్గా రేలు పట్టాలు ఏ విధంగా తేలుతాయో ఆ విధంగా ఉంటుంది. చూడండి, పిల్లల యొక్క మెమొరీ పవర్ గురించి కూడా ఇక్కడ కొంత కంపారిజన్ చెప్తున్నాను. అంటే మనకు విపులంగా అర్థం కావాలి సబ్జెక్ట్. వీడు డల్ స్టూడెంట్, వీడు వీడు థర్డ్ క్లాస్, వీడు సెకండ్ క్లాస్, వీడు ఫస్ట్ క్లాస్. మన భాషలో సమాధి స్థితి అంటున్నాము. ఇదే రైలు పట్టాలు, ఎక్కడ పోయినా ఖండించబడవు అవి. ఇది సమాధి స్థితి. ఈ స్థితిలో ఉన్నవాడే డిస్ట్రిక్ట్ ర్యాంకులు, స్టేట్ ర్యాంకులు. అంటే ఈ జ్ఞానం అనేది సింపుల్ గా ఉంది. ఇప్పుడు వేరే ధ్యానాల కన్నా ఈ జ్ఞానం చదువు వచ్చినా చదువు రాకపోయినా ఈజీగా అర్థమవుతుంది. ప్లస్ చెప్ప మళ్ళీ రూల్స్ అన్నీ ఏం లేవు. ఈరోజు నేర్చుకుంటే రేపొంచి ధ్యాన ప్రచారం చేయొచ్చు. అంటే అంత సింపుల్గా, కండిషన్స్ లేకుండా, ఓ సర్టిఫికెట్స్ లేకుండా, వేరే దాంట్లో ఏ ధ్యాన ప్రచారం చేయాలన్నా సర్టిఫికెట్ కోర్సులు ఉంటాయి. కొన్ని సర్టిఫికెట్ కోర్సులు ఉంటేనే ధ్యాన ప్రచారం ఉంటుంది. ప్రకాశం జిల్లా కొమరోలు, కనిగిరి, మొగులూరు, కంబం తదితర ప్రాంతాలలో మహాకరుణ శాకాహార ర్యాలీ ప్రచార కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు శ్రీనివాసరావు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాశీరెడ్డి నేతృత్వంలో శాకాహార ర్యాలీ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రాము, సుబ్బారావు, రామాంజనేయులు, రహీం, శైలజ తదితర మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మాంసాహారంతో శాకాహారం రెండు ఉంటే మంచిదే. ధ్యానం శాకాహారం ఉన్నాయంటే పక్షికి రెండు రెక్కలు అంట. పక్షి ఏ రెక్కలాగిపోయినప్పుడు సర్ది అడగలేదు. అలాగే ఈ రెండు కనుక మన జీవితంలో ఉన్నాయంటే అన్ని విజయాలు మనకు సొంతం అవుతాయి. అంటే ఆయన పెద్దపేట ముందు శాకాహారం చేశారు. కొంతమంది యోగులైనటువంటి వారు, మహనీయులైనటువంటి వారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అలాగే మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి, కానీ మతాలన్నీ ఒక విషయంలో ఏకీభవిస్తున్నాయి. ఏమిటి ఆ ఒక విషయం అంటే ఆహార విషయంలో, శాకాహార విషయంలో అందరూ కూడా ఎవరు ఆత్మజ్ఞానులు కావాలంటే సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలనేటువంటి విషయంలో మతాలన్నీ కూడా ఏకీభవించి మత గురువులందరూ కూడా జీవహింస చేయవద్దు అని చెప్పేటువంటి సందేశాన్ని సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను సత్యసాయి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ కృష్ణవేణి, దుర్గమ్మప్పలు జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో వారు తమ ఆత్మ జ్ఞానాన్ని మరియు ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అప్పుడు కూడా మళ్ళీ మా బాబు ఫోన్ చేసి కార్వాన్ పొట్ట తీసుకురానన్న పొట్ట తడుచుకోకుండా కట్టాలని చెప్పి కింద పెట్టి అంత కట్టేసి పైన కట్టేసింది. అట్లా జరుగుతుంది బాగానే. ఇంకా మళ్ళా లక్ష్మీనారాయణ మేడం కనపడింది. మేడం అన్నారు, ఏం విషయమైనా చెప్పండి అని. మీరు ఇట్లా పాటలు పడతారు, క్లాస్ చెప్తాను కదా, మేము పలంతా గుళ్ళో ధ్యానం పెట్టుకున్నాము, మీకు ఎవరైనా తెలిసిన మాస్టర్స్ ఉంటే మాకు ఎవరు సహాయం చేయండి మేడం అని చెప్పినాను. అయితే మొత్తంలో మేడం ఎవరు వద్దండి లక్ష్మీనారాయణ మేడం వచ్చింది. మళ్ళీ కాజీసారి చెప్పింది. ఇంకట్లా ఆ ప్రకారంగా ఒకరికొరు కాజీసారు, నారాయణ సంసారం అట్లా ఒకరికొని అంతసార్లే. నేను ఆయనకి ఏమనుకున్నానంటే నాకు అన్న ఉంచుకొని ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు కాబట్టి వీళ్ళకి కూడా అదే ప్రకారమే కదా, నువ్వు ఎవరున్నా మాస్టర్ని పంపలేదని కానీ వచ్చేసింది నాకు అదంతా కదే అనమాట. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కోర్నేపాడు గ్రామంలోని శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు శ్రీ మంజునాథ పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి మాస్టర్ శివకుమారి జ్ఞానదాతగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో పత్రిచి ప్రబోధాలను వివరిస్తూ వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. శరీర శుద్ధి జరుగుతుంది. శారీరకంగా, మానసికంగా మనం ఇక్కడ ఎంతో ఆరోగ్యాన్ని పొందుతాం అన్నమాట. ధ్యానంలోకి వచ్చాక ఫస్ట్ నేను సరిచేసుకుంది నా మనోక్షేత్రం, మానసిక స్థితి. ఆ మానసిక స్థితిని ఎప్పుడైతే నేను సరిచేసుకున్నానో నాలో నుండి ఆ మార్పును నేను గ్రహించగలిగాను. ఎప్పుడైతే ఆలోచన మారిందో శరీరంలో మార్పు కనపడింది. మీరందరూ ధ్యానం చేస్తున్నారు కదా, 20 రోజులు అయింది. ఈ 20 రోజుల నుంచి కంటిన్యూషన్ గా చేస్తున్నారు కదా, మీ మనసు ఎలా ఉంది, మీ శరీరం ఎలా ఉందో గమనించుకుంటున్నారా?
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వరిగొండ గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు వరిగొండ పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ రఘురామయ్య సాంగత్యంలో సత్సంగం మరియు సామూహిక ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది. ఎందుకంటే చెప్పాలి, చెప్తేనే వెళ్ళాము తెలుసుకోవాలి. ఓకే, ధ్యానం చేస్తే ఏమొస్తుంది మనకి? ఫస్ట్ ధ్యానం చేస్తే ఏమొస్తుంది మనకి? శక్తి వస్తుంది. శక్తి, శక్తి. ఓకే, ధైర్యం. ఫస్ట్ ధ్యానం చేస్తే మనలో ఒక శక్తి, ఆ శక్తి మనలో వస్తుంది. మనలో శక్తి వచ్చినప్పుడు మనలో చాలా భయం ఉంటుంది. భయం వచ్చేది నువ్వు మైండ్ చేసుకుని చెప్పాను, చెప్దాం వద్దా ఏమని అనుకుంటాను భయం. ఎందుకంటే మనకి ఏ రోజు శక్తి మనకు వస్తుందో అప్పుడు మన భయం పోతుంది. ఖమ్మం ట్యాంక్ బండ్ లకారం పార్కులో బుద్ధ పౌర్ణమి ఉత్సవాలను ఖమ్మం పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమం మే 23వ తేదీ గురువారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమంలో ఫుల్ మూన్ మెడిటేషన్ జరగనుంది. ప్రకాశం జిల్లా పామూరులో శాకాహార ర్యాలీ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పత్రిసాయి పిరమిడ్ జ్ఞానబోధి ధ్యాన మందిరం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం 23వ తేదీ గురువారం నాడు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ శ్రీనివాస్ మరియు వాసంతి హాజరు కానున్నారు. నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థలం బోధన్లోని సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అఖండ ధ్యానం కార్యక్రమాన్ని బోధన్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మే 23వ తేదీ గురువారం నాడు 7 గంటల నుండి 24వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటల వరకు నిర్వహించనున్నారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.